హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక క్రేజీ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి మ్యాంగోస్ తోని చట్పటా పికిల్ లెట్స్ స్టార్ట్ సో మనకి ఈ కట్టా మీఠా చట్నీకి 3 మీడియం సైజ్ మామిడికాయలు తీసుకున్నానండి ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ముక్క కాస్త మగ్గేంత వరకు కొన్ని వాటర్ పోసి ఉడికించుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి సో ఈ రెసిపీకి నల్ల బెల్లం తీసుకున్నానండి నేను నల్ల బెల్లం అయితేనే బాగుంటుంది ½ కేజీ పూర్తిగా పడుతుంది సో ఈ బెల్లాన్ని మనం కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మెల్ట్ చేసుకోవాలి ఇది మెల్ట్ అయ్యే లోపల మనం దీనికి కావాల్సిన పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం దానికి కావాల్సింది 3/4 కప్ ఆఫ్ సోంపు 1/4 కప్ ఆఫ్ ధనియా పచ్చి ధనియాలు 10 to 15 యాలకులు ఇది పౌడర్ చేసి పెట్టుకోవాలండి సో ఇంతలో మనకి ఈ బెల్లం అనేది మెల్ట్ అయిపోతుంది ఈ బెల్లాన్ని మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకు అంటే కొంచెం ఇసుక ఉన్నా కానీ మొత్తం ప్రొసీజర్ మనం కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుందండి అందుకని ఈ బెల్లాన్ని ఫిల్టర్ చేసుకొని ఏదైనా మట్టి అలా ఉన్నా కానీ పోతుంది సో మళ్ళీ కడాయి కడిగేసి అందులోనే నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను బెల్లం పాకము ఇందులో మనం ఉడికించి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు అవి వేసేసుకోవాలి ఇవి మనము ముక్క ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి చూస్తున్నారా వీడియోలో ఎంత బాగా కనిపిస్తుందో మామిడికాయ ముక్కలు బెల్లం పాకంలో ఉడికిన తర్వాత సో ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ మొత్తం వేసేసుకోవాలి ఈ పౌడర్ వేసుకున్న తర్వాత కూడా సెమిథిక్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి ఎందుకు సెమిథిక్ అన్నానంటే కంప్లీట్గా దగ్గర పడేదాకా కుక్ చేసుకుంటే మనం చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది అందుకని కొంచెం నేను వీడియోలో చూస్తున్న విధంగా ఆ స్టేజ్ వచ్చేంత వరకు కుక్ చేస్తే సరిపోతుంది రెడీ అయిపోయిందండి మనది కట్టా మీఠా మామిడికాయ పచ్చడి ఇది రోటీలోకి దోశలోకి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి సో నచ్చిందా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్